హాయ్ ఫ్రెండ్స్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి పుస్తకాలు చదవడం అంటే ఎంత పిచ్చో దైవం అన్నా కూడా అంతే భక్తి ఆయనకు వారాహి అమ్మవారు అంటే ఎంత ఇష్టమో కొండగట్టు ఆంజనేయ స్వామి అన్నా కూడా అంతే ఇష్టం రీసెంట్గా కూడా ఆయన కొండగట్టు ఆంజనేయుడిని దర్శించుకున్నారు అయితే ఆ స్వామి అంటే తనకు ఎంతో ఇష్టం అని కూడా చెప్పారు అంత ఇష్టం ఎందుకు అంటే రెండు వేల తొమ్మిదిలో తన అన్న మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరపున ప్రచారం చేయడంలో పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు ఆ ప్రచారంలో భాగంగానే పవన్ కళ్యాణ్ ఒకరోజు కరీంనగర్లో తిరుగుతూ ఉన్నారు వాహనం మీద నిలబడి తన అన్న కోసం ప్రచారం చేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ తలకి ఒక హైటెన్షన్ విద్యుత్ వైరు తగిలింది అంటే పదకొండు కిలోవాట్ల కరెంట్ పాస్ అయ్యే ఆ వైర్ తగిలితే ఎవరి పరిస్థితి అయినా ఎలా ఉంటుంది అస్సలు చెప్పలేం కదా కానీ అదృష్టవశాత్తు పవన్ కళ్యాణ్ ఒక్క గంటలోనే కోలుకున్నారట దాంతో ఆయన ఆశ్చర్యపోయారు ఇదంతా కరీంనగర్లో తన ఇష్టదైవమైన కొండగట్టు ఆంజనేయస్వామి దయవలనే తాను బతికానని పవన్ కళ్యాణ్ నమ్మడం మొదలుపెట్టారు అందుకే ఈసారి జనసేన తరఫున తన రాజకీయ యాత్రను కూడా ఇక్కడి నుంచే ప్రారంభించారు మరి కొండగట్టు ఆంజనేయస్వామి మహిమ ఏంటో చూద్దామా కరీంనగర్లోని జగిత్యాలకి పదిహేను కిలోమీటర్ల దూరంలో ముచ్చంపేట అనే ఊరు కనిపిస్తుంది పురాణాల ప్రకారం చూస్తే ఆంజనేయ స్వామి సంజీవని పర్వతాన్ని తీసుకెళ్లేటప్పుడు అందులో ఒక చిన్న భాగం ఇక్కడ పడిపోయిందట అదే కొండగట్టు పేరుతో ఒక పర్వతంగా మారిపోయిందని ఇక్కడి వాళ్ళు చెప్తారు ఇక ఈ ప్రాంతంలోనే ఆంజనేయ స్వామి వారు స్వయంభూగా వెలిశారని అంటారు మొదట్లో ఆ స్వామి గురించి ఎవరికీ పెద్దగా తెలియదు కానీ ఓ ఐదు వందలేళ్ల క్రితం సంజీవుడు అనే ఒక పశువులు కాపరికి ఆంజనేయ స్వామి కలలో కనిపించి తన విగ్రహం కొండగట్టు ప్రాంతంలో ఉందని ఓ గుడి కట్టించి తనను ఆ గుడిలో ప్రతిష్ఠించాలని ఆయన కోరారట సంజీవుడు కూడా స్వామి కోరినట్టే ఆయనకి ఒక ఆలయాన్ని కట్టారట ఆ తర్వాత ఆయన్ని అందులో ప్రతిష్ఠించారు అలా ఆ తర్వాత కాలంలో ఈ ఆలయం కూడా బాగా ఫేమస్ అయింది కొండగట్టు ఆంజనేయ స్వామి విగ్రహానికి రెండు ముఖాలుంటాయి అందులో ఒకటి హనుమంతుడి ముఖరూపం కనిపిస్తుంది ఇంకొకటి నరసింహస్వామి ముఖరూపం కనిపిస్తుంది ఈ స్వామి భుజాల మీద శంకుచక్రాలు ఛాతి మీద సీతారాముని రూపాలు కూడా కనిపిస్తాయి స్వామివారి ఆలయంలో ఆండాళ్ళు తల్లి విగ్రహం అలాగే శివలింగాలు కూడా కనిపిస్తాయి స్వామి గుడి వెనకాల బేతాళస్వామి ఆలయం అనేది ఉంటుంది అక్కడ బేతాళస్వామికి కళ్ళు నైవేద్యంగా సమర్పిస్తారు స్వామి గుడి ముందు సీతమ్మ వారి కన్నీటి చారలు కూడా కనిపిస్తాయి అరణ్యవాసంలో రాముడు కష్టాలు చూసి బాధపడిన సీతమ్మ ఇక్కడే కన్నీరు కార్చిందని చెప్తారు కొండగట్టు ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ అన్న విషయం పవన్ కళ్యాణ్ ఉదంతమే ఒక ఉదాహరణ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే ఎలాంటి అనారోగ్యమైన నయమవుతుందని ఒక నమ్మకం ఉంది గాలి సోకిన వాళ్ళని ఈ ఆలయం ముందున్న రావి చెట్టు కట్టేస్తే వాళ్ల ఒంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ పారిపోతాయని కూడా ఇక్కడి స్థానికులు నమ్ముతారు ఇక సంతానం లేనటువంటి వాళ్ళు ఈ స్వామిని నలభై రోజుల పాటు పూజిస్తే సంతానం కలుగుతుందట అలాగే ఇంత మహిమ గలవాడు కాబట్టే తెలంగాణలో ప్రజలంతా కొండగట్టు ఆంజనేయ స్వామిని తమ ఇష్ట ఇలవేల్పుగా భావిస్తారు అయ్యప్ప మాలధారణను భక్తులు ఎలా వేసుకుంటారో ఇక్కడ కొండగట్టు ఆంజన్న మాలధారణ కూడా అలాగే వేస్తారు భక్తులు ఇక చిరంజీవి కుటుంబ సభ్యులకి కూడా కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే చాలా నమ్మకం